జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ మొన్న ఈ మధ్య మీటింగ్ పెట్టి ఏపీలో ప్రతిపక్ష ఓట్లు చీలనివ్వబోనట్టు శపథం చేసి పారేశారు. అంతేకాదు బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. తాంబూలాలు ఇచ్చాం ఇక తన్నుకు చావండన్నట్లు అటు తాను అధికారికంగా చేతులు కలిపిన బీజేపీకి ఇటు తన బంధాన్ని ఎటు తేల్చుకోలేని తెలుగుదేశానికి మధ్య పితలాటకానికి తెరతీసినట్లయింది. ఇంతకీ బీజేపీ రోడ్ మ్యాప్ ఏంటి? అది ఢిల్లీలో కూర్చున్న అమిత్ షాములోరు నిర్ణయించాలి. అసలు ఆయన ఈ మధ్య తిరుపతికొచ్చి దిశానిర్దేశం చేసి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ మీద గట్లు తెంచుకుని మరీ విరగబడమంటూ చెప్పి పారేశారు. అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే మన బీజేపీ చేతులు ముడుచుకుని కూర్చుందా అంటూ కతురుకున్నారు కూడా. అంతే, నెక్స్ట్ డే కల్లా సీను సితారైపోయింది. కాషాయం కండువాలు అమరావతి రైతుల పాదయాత్రలో ప్రత్యక్షమైపోయాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ పవనుడి జనసేనకు ఇంకా దిశానిర్దేశం కావాల్సి వచ్చిందా? రోడ్ మ్యాప్ అనే మాట వాడాల్సి వచ్చిందా? అసలు ఈ మాటను వాడిన మరుసటి రోజే ఇక్కడి బీజేపీ కుమార్ రాజా వారు ఆ దిశానిర్దేశం మా ఢిల్లీ కమాండర్ తిరుపతిలో ఎప్పుడో ఇచ్చేశారంటూ కొటేషన్ కూడా గుర్తు చేశారు. ఇదిగో ఇప్పుడు March 20 మళ్లీ కాషాయం మార్కు రైటేసి మరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కుమార్ రాజా వారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తి సిగ్నల్ ఇవ్వడమే. కానీ మన పీకేకి ఇది సరిపోదు. స్వయంగా తనను ఢిల్లీ పిలిపించుకుని ఆ షాగోరు తమ వీపు గీకితే తప్ప ఈ సామంతరాజులు మాట్లాడే మాటలకు వాల్యూయే ఇచ్చేది లేదని ఆయన అనుకున్నట్లున్నారు. అంతేకాదు ఆంధ్రాలో అసలు ఆ బీజేపీ సినిమాకి ఎందుకింత విలువనివ్వాలని అనుకున్నారేమో. ఒక్క మాట అయితే నిజం, ఆయన మనసులో అందరినీ కలుపుకుని వెళ్తే తప్ప ఆ జగనుడి పార్టీ కుంభస్థలాన్ని కొట్టలేమన్న అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. అందుకే దేశం వైపు ఓరచూపులు చూడక తప్పడం లేదు. కాకపోతే ఆయనకేం తెలుసు ఆ దేశం తన సంస్థాగత బలహీనాలతో కొనారెళ్ళుతోందని. ఇంతకీ అఖిల ప్రతిపక్షాలన్నీ ఏకమై జగనుడి మీదకు దాడి దిగే కాలం సిద్ధిస్తుందా? పవనుడి కోరిక నెరవేరుతుందా? తన సినిమాల పైసలు సందేశాలు జనాన్ని రేపటి ఓట్ల జాతరకు చేర్చుతాయా? అసలు అప్పటిదాకా తెలుగుదేశం పార్టీ బాకాలుద్దుతున్న శబ్దాలు వినపడతాయా? జగనుడి మీద కేసులు రుజువై జైలుకెళ్లకుండా ఉంటారా? ఇవన్నీ బేతాళ ప్రశ్నలు. తెలిసి కూడా సమాధానాలు చెప్పకపోతే మన తలలు 1000 చెక్కలవుతాయి. పదండి, తిరిగి చెట్టెక్కేద్దాం. ఇది కుర్చీ మీద కర్చీఫ్ కథ. మళ్లీ విక్రమార్కుడు శవాన్ని వేసుకుని తిరిగొచ్చే వరకు సెలవు. జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.